ఇక్కడ ఒక శాఖకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారమే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జమాపత్రులు కావలసినటువంటి నిబంధనల ప్రకారం ట్రెజరీ నామ్స్ ప్రకారం కోడ్స్ ప్రకారం ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం లేకుండా జరిగాయన్నటువంటిది మేం చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సాక్ష్యాధారాలతో పాటు అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి లేఖను కూడా జతపరచడం జరిగింది. ఏదో ఒకటి చూడ్డము, అసెంబ్లీలో కూడా చూస్తాం కదా, తక్కువ చేసి ఏందో మాట్లాడతారు, దాంట్లో సమ్ సబ్స్టెన్స్ లేదా దాంట్లో? దయచేసి నేను అందరికీ చైర్మన్ గారికి ఇంకొకరికి అందరికీ ఏం కోరుతున్నా అంటే, ఏదన్నా సార్ రెస్పాన్సిబుల్ పోస్టు, దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి. అంతేగాని ఇట్లా పబ్లిక్ను భయభ్రాంతులు సృష్టించొద్దండి. భయభ్రాంతులు సృష్టించి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏ కోవిడ్ సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్గా ఏదన్నా కానీ ఉండాలి, కానీ డిస్ట్రక్టివ్ సలహాలు డిస్ట్రక్టివ్ కేవలం జస్ట్ బికాజ్ మనకు మీడియా మీద గ్రిప్ ఉంది కదా అని చెప్పి మీడియా ద్వారా ఇట్లా డైలీ ఆ అప్పు దొరకలేదు, ఈ అప్పులు ఎక్కువ పెట్టినారు, దాంట్లో ఎక్కువ ఇచ్చినారు, దీంట్లో తక్కువ ఇచ్చినారు, ఏంటండి ఇవన్నీ, దీంట్లో ఒక దాంట్లోనే ఏదన్నా సబ్స్టెన్స్ ఉందా? దయచేసి నేనైతే త్రూ దిస్ ఈ వేదిక ద్వారా ఎవరైతే రెస్పాన్సిబుల్ పీపుల్ అక్కడ ఉన్నారో